డియర్ ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ తీన్మార్ మల్లన్న. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మీ ముందుంచాలని వచ్చిన మిత్రులారా, నా యూట్యూబ్ని ఫాలో అవుతూ మీరు చేస్తున్న కామెంట్స్ కానీ మీ అభిప్రాయం తెలియజేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ టాపిక్ ఏంటంటే కేసీఆర్ ఆలోచన ఎట్లా ఉంటుంది ఒక అంశాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అనేది ఇవాళ ఆలోచన. మీరు ముఖ్యంగా ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి. మీరు ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక వార్త వచ్చినది, టీచర్ల పదోన్నతులకు పచ్చజెండా. అంటే కేసీఆర్ గారు ఇక పదోన్నతులు ఇస్తాడు టీచర్లకు అనేది పచ్చజెండా ఊపినట్టు అందులో ఒక మంచి ఐటమ్ వచ్చింది. అయితే దీంతో పాటు ఈ అంశంతో పాటు సర్పంచ్ ఉప సర్పంచ్లో కలిపి జాయింట్ చెక్ పవర్ అనే అంశాన్ని కూడా నేను ఒకే అంశంగా తీసుకొని మీతో చర్చించాలనుకుంటున్నాను మిత్రులారా. ఫస్ట్ సర్పంచ్ ఉప సర్పంచ్ అంశం తీసుకుందాం. దాదాపు సర్పంచులు తెలంగాణ రాష్ట్రంలో గెలిచి ఆయా గ్రామాల్లో దాదాపు 5 నెలలుగా వస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళకు చెక్ పవర్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ఇవ్వకుండా ఇక సర్పంచుల్లో అసహనం పెరిగిపోయింది, అసలు చెక్ పవర్ ఇస్తలేడు, అభివృద్ధి ఎక్కడికక్కడ నిలిచిపోయింది గ్రామాల్లో అనేది వ్యతిరేకత బాగా ప్రారంభమైంది సర్పంచుల్లో, ప్రజల్లో కూడా. దాన్ని అధిగమించడం కోసం కేసీఆర్ ఎలాంటి కుట్రకు తెరలేపిండో మీరు గమనించండి బాగా. ఇటు వీళ్ళ డిమాండ్లు, సర్పంచుల నుంచి వస్తున్న వ్యతిరేకతకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్న ఒక ఆలోచన కల్పించడం కోసం వెంటనే పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు అని చెప్పి ఒకటి విడుదల చేశారు. సర్పంచ్ ఉప సర్పంచ్కు కలిపి జాయింట్ చెక్ పవర్ అని చెప్పి విడుదల చేశారు. ఈ అంశం కేసీఆర్కు తెలియదా ఏమని? ఒకవేళ సర్పంచులకు ఉప సర్పంచులకు కలిపి చెక్ పవర్ ఇస్తే ప్రతి గ్రామంలో గొడవలు అవుతాయి. అప్పుడు ఏంటంటే గ్రామ ప్రజల పంచాయతీలు చెప్పవలసిన సర్పంచ్ ఉప సర్పంచులకు, సర్పంచ్ ఉప సర్పంచుల పంచాయతీలే గ్రామ ప్రజలు చెప్పే పరిస్థితికి వస్తుందన్న విషయం కేసీఆర్ గారికి స్పష్టంగా తెలుసు. అంటే ఒక అలజడిని సృష్టించడము, సర్పంచ్గా ఎన్నికైన వాళ్ళు ఈ అంశాన్ని జీర్ణించుకోరు కాబట్టి వాళ్ళు ఎట్లాగో మళ్ళీ ఆందోళన చేస్తారు కాబట్టి ఈ సర్పంచ్ ఉప సర్పంచ్ చెక్ పవర్, జాయింట్ చెక్ పవర్ అనే అంశాన్ని మళ్ళా కొన్ని రోజులు నానబెట్టి ఈ చెక్ పవర్ని ఇంకా కొన్ని రోజులు గ్రామ సర్పంచులకు దూరం చేయాలనే ఆలోచనే కేసీఆర్ గారి ఆలోచన. కేసీఆర్ గారికి ఇవన్నీ తెలుసు, సర్పంచ్ ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇస్తే పంచాయతీలు అయితే ఊర్ల పొంటి అనేది. కానీ తెలిసినా ఇది ఎందుకు చేస్తాడని అంటే ఇంకా కొన్ని రోజులు కాలయాపన చేయడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు కేసీఆర్ గారు. అయితే దాంట్లోనే భాగంగా ఇప్పుడు విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడం స్టార్ట్ చేసినాయి. తర్వాత సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు కూడా రెడీ అవుతున్నాయి చెక్ పవర్ విషయంలో. ఈ సమయంలో కేసీఆర్ గారు మళ్ళీ పునరాలోచన, ఏమని? సర్పంచులకు ఉప సర్పంచులకు కలిపి జాయింట్ పవర్ ఇవ్వాలనా వద్దా అనే అంశంపైన మళ్ళీ చర్చ. అంటే ఇదొక 4 నెలలు నడిపిస్తాడు. మరి ఎందుకు చేస్తున్నాడు ఇట్లా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని అంటే, ఎస్టీఓల్లో కొన్ని 100,000 కోట్ల రూపాయల గ్రామాలకు సంబంధించిన నిధులు ఎస్టీఓల్లో బ్లాక్ చేయబడ్డాయి. బ్లాక్ చేయబడ్డాయి అంటే ఆ నిధులను కేసీఆర్ గారు పక్కదారి పట్టించిండు. ఇప్పుడు వాళ్ళు చెక్ పవర్ ఇస్తే వాళ్ళు వెంటనే అభివృద్ధి కోసం చెక్కులు ఇచ్చేసి నిధులు తీసుకునే అవకాశం ఉంది. అక్కడ ఖజానాలో నిధులు లేవు కదా, మరి తీసుకుంటే ప్రభుత్వం ఇజ్జతి పోతుంది కదా, అందుకోసం ఇగో ఈ డ్రామా ఆడుతున్నాడు అన్నట్టు కేసీఆర్ గారు. మీరు ఆయన డ్రామాలు చాలా తెలివిగా ఉంటాయి. ఇప్పుడు టీచర్ల పదోన్నతులకు పచ్చజెండా అని చెప్పి నిన్న మళ్ళీ సీఎంఓ ఆఫీస్ నుంచి లీకులు మీడియాకు ఇక వచ్చింది. పదోన్నతులకు, టీచర్లకు పదోన్నతులు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి, రేషనలైజేషన్ అని చెప్పి, ఏకీకృత సర్వీస్ అని ఇట్లా రకరకాల అంశాలు చెప్పుకుంటూ వచ్చి దాన్ని ఆపుకుంటూ వచ్చాను. మరి నిజంగా టీచర్లకు పదోన్నతులు ఇవ్వబోతున్నాడా అంటే ఇది కూడా ట్రాషే, ఇది కూడా వా టీచర్లను మోసం చేసే కార్యక్రమమే. ఎట్లానంటే ఇప్పుడు టీచర్లకు పదోన్నతుల పచ్చజెండా అని చెప్పి ఒక కార్యక్రమం చెప్పిండు కదా, దాంట్లో వెంటనే కొర్రి పెట్టిండు. అంటే పాత జిల్లాల ప్రకారమా కొత్త జిల్లాల ప్రకారమా అనేది మళ్ళీ కొరి పెట్టిండు. అంటే ఒకవేళ పాత జిల్లాల ప్రకారం ఇస్తే మాకు అన్యాయం జరిగిందని కొంతమంది టీచర్లు పదోన్నతుల కోసం మళ్ళీ కోర్టుకి ఎక్కుతారు కదా, మళ్ళీ ఆగిపోతుంది అన్నట్టు. కొత్త జిల్లాల ప్రకారం ఇచ్చిందంటే పాత జిల్లాల ప్రకారం అయితేనే బెటరు, అట్లయితేనే మాకు అవకాశాలు దొరుకుతాయని మళ్ళీ కొంతమంది ఇదే టీఆర్ఎస్ ప్రేరేపిత కేసీఆర్ ప్రేరేపితోళ్ళు పోయి మళ్ళీ కోర్టుల కేసేస్తారు, అంశం ఆగిపోతుంది. ఇదే విషయంలో మీరు గమనించండి, పీఈటీ తర్వాత పండితులకు అప్గ్రేడేషన్ చేస్తా అని చెప్పి బాగా మేఘాల మీద ఫైల్ వచ్చింది, అయిపోయింది, జీవో విడుదలైందని ఏమైంది, ఏం కాలే. ఇది కూడా గంతే, ఏమి కాదు, కేవలం పేపర్లలో చదువుకోవడానికి అద్భుతంగా ఆనందంగా వార్తలు ఉంటాయి మాత్రమే. మిత్రులారా, కేసీఆర్ అనే వ్యక్తి ఎలాంటి కుట్రలు చేస్తాడో మీరు గమనించండి. అంటే ఒక అంశాన్ని లేవనెత్తేది తనే, దాన్ని సావగొట్టేది తనే,
మళ్ళీ దానికి జీవం పోస్తున్నట్టు నటించేది తనే. ఈ ఈ ప్రక్రియలో కేవలం ఆయా అంశాలు, ఆయా అంశాల పట్ల ప్రభావితమయ్యే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫూల్స్ అయిపోతారు అన్నట్టు. ఆ కార్యక్రమమే చేస్తూ ఉంటాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇక మీరు ఒక్కసారి గమనించండి, చాలామంది మిత్రులు నాకు కామెంట్ పెడతా ఉన్నారు, నువ్వు ఎప్పుడు కేసీఆర్ని తిడతా ఉంటావు, ఎప్పుడు కేసీఆర్ని అంటా ఉంటావు, అసలు నువ్వు తెలంగాణ ద్రోహివి, నువ్వు ఆంధ్ర మల్లన్నావు అని చెప్పి అని అంటూ ఉంటారు. మిత్రులారా, మీలాంటి వాళ్లకు నేను సమాధానం చెప్తా ఉన్నా, బహుశా ఇది మీరు జీర్ణించుకుంటే జీర్ణించుకోవచ్చు, లేదంటే లేదు. 2014 కంటే ముందు తీన్మార్ మల్లన్న కూడా మీడియాలోనే ఉన్నాడు. 2014 కంటే ముందు ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన మల్లన్న విమర్శలు చేసిండు. ఈరోజు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేసిండు. కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు ఎట్లా చేసిండు టీఆర్ఎస్ పార్టీ పైన. ఎప్పుడైనా జర్నలిస్ట్ అనేవాడు, కళాకారుడు అనేవాడు ప్రతి క్షణం ప్రతిపక్షంలోనే ఉండాలి. నేను ఆ పాత్రలోనే ఉన్నా, మీరు చూసే విధానంలో, మీరు గమనించే విధానంలో తేడా ఉంటే దానికి నేనేం చేయలేను. మిత్రులారా, నిధులు ప్రభుత్వం దగ్గర ఉంటాయి, పనులు ప్రభుత్వం దగ్గర ఉంటాయి, సభలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి, అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ప్రతిపక్షాన్ని నేనెందుకు విమర్శించాలనే? పని చేయాల్సిన వ్యక్తి ఈయన కదా, ఈయనను కదా నేను ప్రశ్నించాల్సింది? నేను ఇదే పని చేస్తా ఉన్నా. మీరు కొంతమంది భక్తులు అయితే కావచ్చు, దాన్ని మీరు జీర్ణించుకోలేకపోవచ్చు, దానికి నేనేం చేయలేను. నా ధర్మంలో నేను కరెక్ట్గా ఉన్నా, మీ ఆలోచన విధానంలో మార్పు ఉంటే దానికి నేనేం చేయలేను. ఇక ఇది అంశం ఇవాళ్టిది. ఎందుకంటే కేసీఆర్ ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి, ఒక అంశాన్ని రేకెత్తించడము, చంపడము, మళ్ళీ లేపడం. ఈ ఆశావాహులు అనే ప్రజలు ఉంటారు చూసినామో, వీళ్ళు ఫూల్స్ అయిపోవడం ఎప్పటికీ. ఇది ఇవాళ అంశం మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.